वेलकम टू अवर चैनल। केंद्र प्रभुत्वं ईटीवल वर्षाकाल पार्लमेंट समावेशालो रैतुलकु संबंधी बिल्लु प्रवेशपेट्टिंदी। दीनिपै रैत संघालु तीव्र असंतृप्ति व्यक्तं चेस्तुन्नायि। दीनिगल कारणालु एंटि, ఎందుకు ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అనే విషయాల గురించి మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కేంద్రం 3 నెలల కిందట తీసుకొచ్చిన 3 ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లుల్లో ఒకటి సెప్టెంబర్ 15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో ఆమోదం పొందగా, మిగతా 2 సెప్టెంబర్ 17 గురువారం ఆమోదం పొందాయి. లోక్సభలో గురువారం ఈ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే వాటిని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం, ఎన్డీఏ కూటమిలోని పార్టీ, శిరోమణి అకాలీదళ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజకీయాలు పక్కన పెడితే అసలు ఏమిటి 3 బిల్లులు, అందులో సెప్టెంబర్ 17 ఆమోదం పొందిన 2 బిల్లుల్లో ఏముంది అనే విషయాల గురించి తెలుసుకుంటే, స్థిరాదాయాలు లేక వర్ష నష్టాలతో సేద్యం నుంచి వైదొలుగుతున్న రైతుల సంఖ్య దేశంలో ఏడికేడు పెరుగుతోంది. ఈ తరుణంలో వ్యవసాయం పట్ల రైతుల్లో భరోసా పెంచాల్సిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో ఆశలు రేపుతున్నాయే తప్ప సమగ్ర సాగు సంస్కరణలకు తెరతీయడం లేదు. తాజాగా కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని రైతుల కష్టాలకు చెల్లిచీటు రాయకుండా వ్యాపారులు, కార్పొరేట్ శక్తులు కొమ్ము కాసే ధోరణిపై రైతు సంఘాలు బగ్గుమంటున్నాయి. రైతు శ్రేయం కోసమంటూ జూన్లో తీసుకొచ్చిన ఆర్డినెన్సులకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో 3 బిల్లు ప్రవేశపెట్టింది. వీటిలో మొదటిది రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ, రెండోది వ్యాపారులతో చేసుకునే ముందస్తు ఒప్పందాలకు చట్టబద్ధత, ఇక మూడోది నిత్యావసరాలైన చిరు, పప్పు ధాన్యాలు, నూనె గింజల నిల్వలపై ఆంక్షలు తొలగించడం. దేశంలో ఎక్కడైనా పంట విక్రయ స్వేచ్ఛ రైతులకు దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. తెచ్చిన అప్పు తీర్చేందుకు కళ్ళాల్లోనే పంట అమ్ముకునే దుస్థితిలో ఉన్న 86% చిన్న సన్నకారు రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకునే సావకాశం ఉంటుందా? యార్డులకు సరుకులు తీసుకెళ్లే రైతుల్ని సిండికేట్గా ఏర్పడి సరైన ధర రానియకుండా వ్యాపారులు మోసగిస్తున్నారు. నియంత్రిత విపణులలోనే వారిపై చర్యలు తీసుకునే యంత్రాంగం దేశంలో ప్రైవేట్ వ్యాపారులను అదుపు చేయగలుగుతుందా? తెలంగాణ పత్తి మార్కెట్లలో ఈ తరహా దోపిడీని ఏటా చూస్తున్నాం. వ్యాపారుల మోసాలు, వారిని నియంత్రించలేని మార్కెట్ అధికారుల తీరుపై రైతుల ఆందోళన నిర్వహించి మద్దతు ధరల కోసం పాలకులపై ఒత్తిడి తెచ్చి సాధించుకుంటున్న సంఘటనలు చూశాం. మార్కెట్ ఫీజు చెల్లించకుండా రైతులు దేశంలో ఎక్కడైనా పంటను విక్రయించుకునే స్వేచ్ఛ కల్పిస్తే యార్డులకు ఆదాయం లేక మూతపడతాయి. అంతిమంగా ప్రభుత్వ చర్యల వల్ల లాభపడేది వ్యాపారులే అన్నది స్పష్టమవుతోంది. ఈ ఏడాది కనీసం క్వింటాకు 2000 రూపాయల ధర వస్తుందని ఆశించిన రబీ మొక్కజొన్నకు నేడు 1300 కూడా దక్కడం లేదు. ఈ దశలో మార్కెట్ జోక్యం ద్వారా అధిక ధర పెట్టి కొనాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా అమ్ముకోమని చెప్పి రైతుల్ని వారి మానవ వారిని వదిలేస్తే అది మేలెలా అవుతుంది? పోనీ వీరంతా పంటల మంచి ధర కోసం దేశంలో ఇతర చోట్ల విక్రయించే ప్రయత్నం చేశారనుకుందాం. ఎకరం 2 ఎకరాలున్న రైతు తన ఉత్పత్తిని అంత దూరం తరలించేందుకు అయ్యే వ్యయ ప్రయాసాలు, అక్కడ మార్కెట్ మోసాలు ప్రభుత్వాలకు తెలియని కావు. 2 బిల్లును పరిశీలిస్తే కొన్న విత్తనాలు నాసి రకాలని తేలితే కంపెనీల నుంచి పరిహారమైన ఇప్పించలేని దుస్థితి ప్రభుత్వాలది. కొన్ని రకాల విత్తనాలను రైతులకు ఇచ్చి సాగు చేయించి పంటను తామే కొనుగోలు చేస్తామంటూ రైతులతో చేసుకునే ఒప్పందాలు సైతం ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. గతంలో మాంజియం, జాఫ్రా, టేకు చెట్లు, అలోవీరా, దూలగుండి, పామారోజా, సఫేద్ ముసలి సహా పలు రకాల ఔషధ సుగంధ మొక్కలను సాగు చేస్తే లక్షల్లో లాభాలు వస్తాయని రైతులను నమ్మించి విత్తనాలు అమ్మేసుకుని మొహం చాటేసిన కంపెనీలను ఏమి చేయలేకపోవడం తెలిసిందే. అలాంటి ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడం ద్వారా కంపెనీల మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు, కానీ ఇది పరోక్షంగా ఒప్పంద సేద్యాన్ని చట్టబద్ధం చేయడానికి దారితీస్తుందని దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఒప్పంద వ్యవసాయం విస్తరిస్తే సేద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లి బడుగు రైతులు కూలీలుగా మారాల్సి వస్తున్న భయాలను వ్యక్తీకరిస్తున్నాయి. వ్యాపారుల కంపెనీలతో రైతులు కుదుర్చుకునే ఒప్పందాలకు వ్యవసాయ శాఖ బాధ్యత లేకపోవడం బిల్లులో పెద్ద లోపం. గుజరాత్లో ఆలుగడ్డ రైతులపై పెప్సీ సంస్థ పెట్టిన కేసులు ప్రస్తావనార్హం. ఇక మూడోది నిత్యావసర వస్తువుల చట్ట సవరణకు సంబంధించినది. యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు, అసాధారణంగా ధరలు పెరగడం వంటి సందర్భాలు తప్ప చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు సహా పలు నిత్యావసరాల వస్తువులు నిల్వ సరఫరాపై ఎలాంటి నియంత్రణ ఉండబోవన్నది నిత్యావసర సరుకుల చట్ట సవరణ ప్రధాన ఉద్దేశం. అయితే వీటిని భారీ ఎత్తున నిల్వ చేయడం ద్వారా రైతుల కంటే వ్యవసాయ వ్యాపార సంస్థలు మాత్రమే లాభపడతాయి. కాయా కష్టాన్ని కళ్ళాల్లోనే అమ్మేసుకుంటున్న బడుగు రైతుల నిస్సహాయతను ఆహార శుద్ధి కంపెనీలు, వ్యాపారులు ఉపయోగించుకుని రైతుల నుంచి ఉత్పత్తులను కొనేసి పెద్ద ఎత్తున నిల్వ చేసుకునే సావకాశం ఈ బిల్లు వల్ల వస్తుంది. ఫలితంగా ధర తక్కువ ఉన్నప్పుడు రైతుల నుంచి కొనేసి ఈ బిల్లు ద్వారా లభించిన స్వేచ్ఛతో అపరిమితంగా నిల్వలు ఉంచి ధరలు పెరిగిన కాలంలో వ్యాపారులు లాభపడతారు. దేశంలో చిల్లర మార్కెట్ సంస్థలకు ఇదెంతో ప్రయోజనం కల్పించబోతున్నది స్పష్టం. రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న లక్ష్యాన్ని అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ఏ విధంగానూ తోడ్పడలేవు. వ్యాపారులు, కార్పొరేటర్లు ఆదాయాన్ని మాత్రం పదింతలు చేస్తాయన్నది నిష్ఠుర సత్యం. నిజానికి రైతుకు మేలు చేయాలంటే లాభసాటి ధర ఇస్తే చాలు. ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి ధర చెల్లించాలన్న డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలి.
కనీస మద్దతు ధర 22 రకాలకే కాకుండా దేశంలో పండించే అన్ని పంటలకు కేంద్రం ప్రకటించి అంతకు తక్కువగా నమోదైతే మార్కెట్ జోగం చేసుకొని రైతులు నష్టపోకుండా చూడాలి. పంట ఉత్పత్తుల్ని స్థానికంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి లేదా మహిళా సంఘాలకు అప్పగించాలి. ఉత్పత్తుల వారీగా ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహించి రైతులతో ఒప్పందాలు చేసుకు విషయంలో ప్రభుత్వం యంత్రాంగం మధ్యవర్తిగా నిలవాలి. రైతులకు లాభసాటి ధరలు స్థిరాదాయాలు అందించేలా ఆహార శుద్ధి రంగాన్ని విస్తరించాలి. రైతులను సొంత కాళ్ళపై నిలబెట్టే ఇలాంటి చర్యలు చేపట్టకుండా వ్యాపారులు పారిశ్రామికవేత్తలకు మేలుకూర్చే నిర్ణయాలతో రైతు కష్టాన్ని వారికి దోచిపెట్టి కోట్ల కోసం పీఎం కిసాన్ లాంటి పథకాలతో అన్నదాతలను ఆదుకుంటామంటే అంతకంటే ఆత్మ వంచన మరొకటి ఉండబోదు. సో ఫ్రెండ్స్, ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బిల్లుపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. అనేక ప్రజా సంఘాలు రైతు సంఘాలు కూడా వీటిపై ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు సాగుతుంది, రైతుల నిర్లక్ష్య పరుస్తుందని చెప్పేసి వారైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు, దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ప్రభుత్వం ఏం చెప్తోంది, ప్రభుత్వం రైతులకు ఏ విధంగా లాభం ఉంటుందని చెప్పేసి మరొక వీడియోలో మనం అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ మరోసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, కరెంట్ ఈవెంట్స్ కోసం, అలాగే గౌట్ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ప్రైవేట్ కానీ ఏ నోటిఫికేషన్స్ కోసమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి న్యూస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.